ఈ రోజున యలమంచిలో ఈరోజు గీతాంజలి కాలేజీలో ఉన్నటువంటి ఒక అధ్యాపకుడు ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ఈరోజు దత్తు ఎవరైతే ఉన్నారో ఆయన అనాగరికంగా ఈ రోజు హాస్టల్ నడుపుతూ ఉన్నారు. వీరు గత 4 సంవత్సరాలు కూడా నడుపుతున్నారు. అయినప్పటికీ ఈ రోజున లైంగిక వేధింపులు పాల్పడే ఈ రోజున ఆయన ఈరోజు చట్టం దృష్టిలో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మేము ఈరోజు విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్ మీద డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా ఇలాంటివి కూడా జరిగాయి. అయితే మేము ఒకటి అడుగుతూ ఉన్నాం, ఈ రోజున గవర్నమెంట్ అప్పులు లేకుండా ఈ రోజున హాస్టల్ ఎలా నడుపుతున్నారు అనేది కూడా ఈరోజు ప్రశ్నార్థంగా ఉంది. ఈ రోజున వాళ్ళ తెలివితేటలు మేము అందరూ కూడా అభినందిస్తాం. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా తెలివితేటలు కంప్లైంట్ అవ్వడం, ఈ రోజున ఎవరైతే బాధితురాలకు న్యాయం చేయాలని కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాను. ఈ రోజున ఒక బాధిత గల ఈ రోజు ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఈ రోజున విద్యార్థులపై లైంగిక వేధింపులు బాధపడుతుంటే ఈ రోజు ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు ఈ చట్టాలు ఏం చేస్తున్నాయో కూడా మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజున రాష్ట్రం ఈ రోజు దేశంలో నిర్భయ చట్టం ఈ రోజు పూర్తిగా ఈ రోజు ఇంప్లిమెంట్ చేయడం ఈరోజు ప్రభుత్వం ఎప్పుడు అయిందని, ఏదైతే ఈ కేసు ఉందో ఎవరైతే ఈ రోజు బాధితురాలు ఉందో, ఈరోజు ఎవరైతే ఈ రోజున దత్తు ఉన్నారో ప్రిన్సిపల్ దత్తు, వాడిని వెంటనే ఆయన అదుపులో తీసుకొని కఠినంగా శిక్షించాలని ఏఎస్ఎఫ్కి మేము డిమాండ్ చేస్తున్నాం. లేడీ ఆయనలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి బాధితురాలకి అలా ఉన్నటువంటి కాలేజీ ఉన్నటువంటి విద్యార్థులు కూడా మేము న్యాయం జరిగే వారు కూడా పోరాడుతూ సమగ్ర